అండి వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్ ఇవి అలా త్రిపల త్రికటక చొన్నం తయారు చేసే విధానం తెలుసుకుందాం ఇవండి ఉసిరికాయలు యాభై గ్రాములు కరకాయ యాభై గ్రాములు తానికాయ ఇది నాకు పౌడర్ తీసుకున్నాను యాభై గ్రాములు పిప్పళ్ళు పిప్పళ్ళు మిరియాలు శొంటి సాయంత్రవలానం ఇవన్నీ యాభై గ్రాములు యాభై గ్రాముల చొప్పున సమపాల్లో తీసుకోవాలి మిరియాలని పిప్పల్ని సొంట్ని లైట్గా ఎప్పుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా ప్లెయిన్గా ఎప్పుకోవాలి వీటిలన్నీ వేరువేరుగా పొడం చేసుకొని గో పొడం చేసుకుని వస్త్రధాలితం చేసుకోవాలి దీని ఉపయోగాల గురించి తెలుసుకుందాం అధిక బరువుతో బాధపడతారు కదా చాలామంది ఇది చాలా బాగా పనిచేసింది రోజు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున నెయ్య నాటు ఆవు నెయ్యి కానీ లేకపోతే గేదె నెయ్యి కానీ దొరకపోతే ఒక నెయ్యి ఒక చెంచా నెయ్యి ఒక చెంచా ఈ పౌడరు త్రికట్ త్రిపల త్రికట్కా చూర్ణం పౌడరు పొద్దున్న పడగడుపున నైట్ పడుకునేటప్పుడు ఒక చెంచా చొప్పున తీసుకుంటుంటే నలభై రోజుల్లో వాంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది వాళ్ళు లావు తగ్గుతారు ఇది శ్వాసకోశ వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది ఆస్మా ఉన్న శ్వాస ఆడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలామంది వాళ్ళకి విపరీతమైన దగ్గు జలుబు ఇన్ని ఇవన్నీ శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒంట్లో రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది ఇవి పిప్పల్లో పిప్పల్లో మిరియాలు సుంటి ఘాటుగా ఉంటుంది ఘాటు వల్ల మన మన ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది ఇవి ఇది కీలనొప్పులతోనూ కీలవాతంతోను చాలా బాగా బాధపడతారు పాపం వాళ్ళు మోకాళ్ళ నొప్పులు నడవలేక కాళ్ళ నొప్పులు వచ్చేసి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు ఒక చెంచా త్రిపల త్రికట్టుక చూర్ణం తీసుకుని ఒక చెంచా తేనె కలుపుకొని అలాగా తీసుకుంటే పడగడుపున వాళ్ళకి నలభై రోజుల్లో అలాగే ఫలితం కనపడుతుంది బాగా నల నడగలుగుతారు ఈ త్రిపల త్రికట్గా చూర్ణం మన ఇంట్లో ఉంటే మనకు ఒక ఇంట్లో ఒక ఎముడి ఉన్నట్టే ఇది సర్వరోగ నివారిణి చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి